అందరికీ నమస్కారం అండి. గత 2 రోజులుగా ఈ వైసీపీ ప్రభుత్వానికి ఎదురవుతున్నటువంటి ఈ పరాభవాలను చూసి దాన్ని జీర్ణించుకోలేక వాళ్ళ యొక్క తప్పుల్ని, వాళ్ళ యొక్క తుగ్లక్ చర్యల్ని ఎలా కప్పిపుచ్చుకోవాలో తెలియక నిన్న హఠాత్తుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద 62 ఎకరాల పొలం ఉంది, లేకుంటే అక్కడ భూములు ఉన్నాయని చెప్పేసి ఒక దుష్ప్రచారాన్ని వాళ్ళ సోషల్ మీడియా టీం అయితేనేమి, లేకపోతే వాళ్ళ సోకాల్ నాయకులు అధికార ప్రతినిధులు అయితేనే కానీ నిస్సిగ్గుగా టీవీ ఛానల్లో కూడా చేరి దాని మీద ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్క జన సైనికుడు లేకుంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి వాయిస్ ఇవ్వగలిగిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. అయితే ఇక్కడ మేము కొన్ని పాయింట్స్ని చెప్పదలుచుకున్నాం. ఒకటి, మీరు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, దాంట్లో పవన్ కళ్యాణ్కి ఇట్లా 62 ఎకరాల భూములు వచ్చినాయి అని చెప్పేసి అంటున్నారు. అమరావతి రాకముందు జరిగితే దాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. మీరంటున్న మాటల ప్రకారం 2018-2019 మధ్యన పవన్ కళ్యాణ్ 62 ఎకరాల భూమిని కనుక ఆయన పేరు మీద ఉన్నట్లయితే అది ఎన్నికల అఫిడవిట్లో ఎందుకు సబ్మిట్ చేయలేదు? మీరు ఇన్ని తెలిసి కూడా ఎన్నికల అఫిడవిట్లో తప్పుగా సబ్మిట్ చేశాడని చెప్పేసి మీరు ఎందుకు దాన్ని కౌంటర్ చేయలేకపోయారు? పాయింట్ నెంబర్ 1. అండ్ మీరు అంటున్నట్టు ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కానే కాదు, 2018-2019 మధ్యన కనుక వస్తే. అండ్ రెండవది, ఏదైతే మీరు కొన్ని సర్వే నెంబర్లు చెప్తున్నారో దాంట్లో 7 ఎకరాల భూమి ఉంది, ఆ 7 ఎకరాల భూమికి కూడా 10 మంది పట్టాదారులు ఉన్నారు, ఆ 10 మంది పట్టాదారుల్లో కూడాను ఏ ఒక్క చోట కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు లేదు. పాయింట్ నెంబర్ 2. అలానే పాయింట్ నెంబర్ 3 ఏంటి అంటే, ఎవరైతే ఒక ఆస్తిని అంటే ఒక భూమిని కొంటారో కేవలం వారి పేరు, వాళ్ళు ఉంటున్నటువంటి ఏరియా పేరు మీదనే రిజిస్ట్రేషన్స్ జరుగుతాయా? అంటే మీరు కొనిదెల పవన్ కళ్యాణ్, బంజారా హిల్స్, సన్ ఆఫ్ వెంకట్రావు, బంజారా హిల్స్, హైదరాబాద్, అంటే పవన్ కళ్యాణ్ గారు ఉంటున్నటువంటి ఇంటికి ఒక ప్లాట్ నెంబర్ కానీ, ఫ్లాట్ నెంబర్ కానీ, ఒక వీధి అంటే బంజారా హిల్స్లో ఏ రోడ్డు నెంబరో ఏంటో అటువంటి ఏమి డీటెయిల్స్ లేకుండగా కేవలం మీరు చెప్పినటువంటి కొన్ని డీటెయిల్స్ తోటి రిజిస్ట్రేషన్ చేసేస్తారా? పాయింట్ నెంబర్ 3. అలానే 1973 ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం మనకు ఆంధ్రప్రదేశ్లో ఒక మనిషి పేరు మీద 18 నుంచి 54 ఎకరాల వరకు రిజిస్ట్రేషన్ అయ్యి ఉండొచ్చు. డ్రై ల్యాండ్స్ అయితే కనుక 54 ఎకరాల వరకు, అలానే లైక్ డబుల్ క్రాప్ ల్యాండ్స్ అయితే కనుక అంటే అమరావతి ప్రాంతంలో, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అయితే కనుక 18 ఎకరాల వరకు ఒక మనిషి పేరు మీద ఉండొచ్చు. మీరంటున్న దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా అవినీతికి పాల్పడినట్లయితే, లేకుంటే అక్రమంగా ఆ ఆస్తుల్ని, ఆ భూముల్ని కూడబెట్టినట్టయితే మీరు ఖచ్చితంగా మీరు విచారణ చేయొచ్చు, విచారణ చేసి ఆ తప్పుని నిగజాల్చొచ్చు. ఇలా కాకుండగా మీకు మీ చేతకానితనానికి, మీ దిక్కుమాలిన పథకాలకి ప్రజలు అట్రాక్ట్ అవ్వట్లేదు. మీరు చేసే ప్రతి పని కూడాను బెడిసి కొడుతుంది, ప్రతి సామాన్యుడు కూడాను మిమ్మల్ని చేదరిస్తున్నారు అని చెప్పి మీకు తెలిసి మొన్న శాసనమండలిలో జరిగినటువంటి రప్చర్ని కవర్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి తీసుకునేటువంటి అలిమి కాని చేత కాని నిర్ణయాలకి, అమలు కాని పథకాలకి ప్రజల్ని ఎలా కన్విన్స్ చేయాలో తెలియక పవన్ కళ్యాణ్ గారి మీద ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయడం ఈ మధ్యన చాలానే చూస్తున్నాం. దాంట్లో భాగంగానే నిన్న టీవీ డిబేట్లో కూడాను ఆయన రవీంద్రారెడ్డి అట అసలు ఒక అధికార ప్రతినిధి అంటే ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తోటి మాట్లాడతారు, లేదు మీకు తెలియకపోతే కనీసం తెలుసుకుని మాట్లాడాలి. ఒక అధికార ప్రతినిధి స్థానంలో ఉండి మీరు కూడా ఇటువంటి దొంగ ప్రచారాలు చేస్తున్నారంటే మీ నాయకుడు గడిపినట్లుగా మా నాయకుడికి దొంగ జీవితం ఏమీ లేదు, దొంగ ఆస్తులు లేవు, ఆయన ఎప్పటికప్పుడు ట్యాక్సులు కడుతూ హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్గా ఉన్న విషయం కూడాను అందరికీ తెలిసిందే. మీ నాయకుడు ఉన్నట్లే మీ పార్టీలోని నాయకులు ఏ విధంగా అక్రమంగా ఆస్తులు సంపాదించి ఓట్లు కొనడానికి డబ్బులు పంచారో అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఉంటాడు అనుకోవడం మీ మూర్ఖత్వం, మీ చేతకానితనాన్ని, మీ నపుంసకత్వాన్ని దయచేసి మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు మీకు ఎదురు దెబ్బ తగిలిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఏదో ఒక ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని మేము గమనిస్తూనే ఉన్నాం. దయచేసి దీని మీద పార్టీ పెద్దలు, అలానే లీగల్ సెల్ వాళ్ళు కూడా స్పందిస్తారు అని చెప్పి నిన్న తెలిసింది. ఆ చర్యలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం త్వరగా తీసుకుంటారని, ఎందుకంటే ఇప్పటికే ఆ దుష్ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరిగింది, కొన్ని న్యూట్రల్ పేజెస్లో కూడాను దీని మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. ఎలాగో వైసీపీ వాళ్ళకి ఎగిరిదంచినా ఎగరకుండా దంచినా అదే కూలి అన్నట్లు మీరు ఎంత చింపుకున్నా కానీ మీ బొచ్చెలో పడేది ఆ 5 రూపాయలే. ఈ 5 రూపాయల కోసం దయచేసి మానవతా విలువలు కనీసం మీ ఇంట్లో వాళ్ళకన్నా మీరు విలువ ఇవ్వండి, మీ ఎదుటి వాళ్ళకి ఎలాగో విలువ ఇవ్వలేరు. దయచేసి వైసీపీ వాళ్ళు ఏంటి అంటే
ఒక్కరోజున కడుపుకి అన్నం తిని మనుషులాగా ప్రవర్తిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.